नमस्कारम वेलकम टू एवन टीवी न्यूज़ नाण्यमैन पत्ति उत्पत्ति देशंलो तेलंगाणा नंबर वन गा उंदन्नारु मंत्री निरंजन रेड्डी पत्ति सागु विस्तीर्णंलो देशंलो रेंडो स्थानंलो उन्नामन्नारु पत्तिलो तेम शातं वर्षालतो पंट नष्टंपै सभ्युलु अडिगिन प्रश्नलकु असेंब्लीलो मंत्री समाधानं इच्चारु राष्ट्रंलो ईसारी पत्ति सेकरण लक्ष्यं 33.20 లక్షల మెట్రిక్ టన్నులని చెప్పారు ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది రెట్టింపు పత్తి ఉత్పత్తి అవుతుందన్నారు పత్తి కొనుగోలుకు జిన్నింగ్ మిల్లులనే నోటిఫైడ్ ఏజెన్సీలుగా గుర్తింపు ఇచ్చామన్నారు ఇంతకుముందు మనవి చేసినట్లే పత్తికి ఈసారి కనీస మద్దతు ధర 6025 రూపాయలుగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష సీసీఐ అయితే అదృష్టవశాత్తు అధ్యక్ష करोना समय तरह देश में उड़ेटे पत्ति निवल अंतर्जातीय मार्केट की अभी वेल्लन तरह मन भारत पत्ति की चाल डिमांड अंदर तेलंगाणा पत्ति की गतमी मुख्यमंत्री गार सदर्भा प्रस्ताव जरिए विपरीतम डिमांड अंतर्जातीय विपणि भारत पत्ति अम्मेटू तेलंगाणा पत्ति मुझे अम्मकने परस्थि अला भारत देशा अध्यक्ष क्वालिटी रीत्या राष्ट्र में उत्पत्ति पत्ति नाण्यता प्रमाण रीत्या पत्ति को पैस्थित काबटी ओवराल భారత దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యేటువంటి పత్తి అంతా కూడా దేశం నుంచి మొత్తం వెళ్లిపోయింది ఇప్పుడు దేశంలో ఖాళీ ఉంది కాబట్టి ఇప్పుడు పత్తికి డిమాండ్ పెరిగింది అధ్యక్ష అందుకే ఈ స్థితిని అంచనా వేసే గత సంవత్సరం వానాకాలం మనం ప్రారంభించే కంటే ముందే గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖకు ఆదేశాలు ఇచ్చి రాష్ట్ర రైతాంగానికి కూడా పిలుపునిచ్చి తెలంగాణలో వీలైనంత విస్తారంగా పత్తిని పండియాల రైతులు డిమాండ్ ఉంటది భవిష్యత్తులో చెప్పడం జరిగింది అధ్యక్ష దృష్టవశాత్తు మనం ఆశించినంతగా ఈసారి రాలే అధ్యక్ష వచ్చింది బట్ మనం ఆశించినంత పరిమాణంలో రాలే మనం 65-70 లక్షల ఎకరాలకు తీసుకుపోవాలని ఆశించాం వ్యాపార శాఖను కూడా సన్నద్ధం చేశాం కానీ రెండు కారణాల చేత మనం అనుకుంటున్నాం మనకి ఇప్పటికి వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి ఆ వర్షాలు ఈసారి కొంత ఆలస్యంగా రావడం కారణంగా పత్తి వేసేటువంటి రైతాంగం కొంత తగ్గిరు దాదాపు 8 లక్షల ఎకరాల్లో తగ్గిపోయింది దాంతో పాటు రెండో బలమైన కారణం వర్షాలు బాగా వచ్చి కాళేశ్వరం కూడా పుష్కలంగా ఇతర ప్రాజెక్టులు కూడా పుష్కలంగా నీళ్లు వచ్చిన తర్వాత ఎక్కువ మంది రైతులు వరికి వానకారణంలో మలినారు ఈ రెండు కలంగా నీళ్లు వచ్చిన తర్వాత ఎక్కువ మంది రైతులు వరికి వానకారణంలో మలినారు ఈ రెండు